హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రావంతి కృష్ణ. గైస్, ఈరోజు అయితే విప్రో నుండి మనకి 3 డిఫరెంట్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే వీళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. సో ఇంక డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి. సో ఇంకా మన ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చేసి స్టెప్ అప్ పీపుల్ అంబాసిడర్ ప్రోగ్రామ్ నేమ్తో మనకి రిక్వైర్మెంట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్లో మనకి 3 ఇయర్స్ పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ స్టడీస్ అనేవి మనకి స్పాన్సర్ చేస్తారు. మనం ఎటువంటి ఫీ కానీ ఎటువంటి ఎగ్జామినేషన్కి సంబంధించిన ఫీజు కానీ ఏమీ కట్టాల్సిన అవసరం లేదు. కంప్లీట్ స్టడీస్కి కావాల్సిన మొత్తం అమౌంట్ అంతా వాళ్ళే స్పాన్సర్ చేస్తారు. అండ్ ఏదైతే ఈ పీజీ ఉందో అది కూడా ప్రెస్టీజియస్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్ నుండి మనం స్టడీస్ అనేవి కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది. స్టడీస్ కంప్లీట్ చేయడమే కాదు, స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీ మనకి విప్రోలోనే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. నిజంగా చెప్పాలి అంటే వండర్ ఫుల్ ఆపర్చునిటీ. మనకి హయ్యర్ ఎడ్యుకేషన్ వస్తుంది, హయ్యర్ ఎడ్యుకేషన్ తర్వాత మనకి ఏంటి అంటే మనకి జాబ్ ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దట్ టు హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇంకా ఈ ప్రోగ్రామ్కి ఎవరు ఎలిజిబుల్ అనేది ఇక్కడ స్క్రీన్ మీద కూడా హైలైట్ చేసి చూపిస్తున్నాను కదా. మనకైతే బీబీఎం వాళ్ళు కానీ బీబీఏ వాళ్ళు, బీకామ్ వాళ్ళు, బోత్ జనరల్ అండ్ అలియడ్ బ్రాంచెస్ వాళ్ళు, బీఏ ఎకనామిక్స్ వాళ్ళు, బీఎస్సీ ఎకనామిక్స్ వాళ్ళు, బీఏ సైకాలజీ వాళ్ళు ఆర్ బీఎంఎస్ వాళ్ళు, సో ఈ బ్రాంచెస్ వాళ్ళందరూ ఎలిజిబుల్ అన్నమాట. సో ఇంకా పాస్అవుట్ బ్యాచెస్ వచ్చేసరికి 2020 అండ్ 2021 అండ్ 2022. అండ్ మనకైతే ఫుల్ టైం కోర్స్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, పార్ట్ టైం కానీ కరస్పాండెన్స్ చేసిన వాళ్ళు కానీ డిస్టెన్స్లో చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ కాదు. మనకైతే 10th కానీ 12th కానీ 60% అబోవ్ అయితే వచ్చుండాలి. అండ్ మనకి ఈ డిగ్రీ ఏదైతే మెన్షన్ చేశారో అందులో కూడా మనకి 60% ఆర్ 6 CGPA అయితే వచ్చుండాలన్నమాట. మనకి ఆఫర్ స్టేజ్ వరకు ఒక్క బ్యాక్లాగ్ ఉన్న యాక్సెప్ట్ అనేది చేస్తున్నారు. ఇంకా మనకి ఈ జాబ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు, కోచి, చెన్నై అనేది ఉంటుంది. అండ్ ఎవ్రీ ఇయర్ ఎంతెంత అమౌంట్ అనేది వస్తుంది అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ అకాడమిక్ ఇయర్ అంటే మనం చదువుకుంటూనే 2.5 lakh పర్ యానం అనేది ఎర్న్ చేయొచ్చు. సెకండ్ అకాడమిక్ ఇయర్ వచ్చేసి 3.5 lakhs, థర్డ్ అకాడమిక్ ఇయర్ వచ్చేసి 5 lakhs పర్ యానం. అండ్ మనకి ఇక్కడ సర్వీస్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది, 36 months అంటే 3 ఇయర్స్ అయితే మనం సర్వీస్ అగ్రిమెంట్ అనేది చేయాల్సింది ఉంటుంది. ఒకవేళ మధ్యలో మానేయడం కానీ లేదు సర్వీస్ అగ్రిమెంట్ మనం బ్రేక్ చేసినా సరే 1,40,000 అనేది మనం తిరిగి వాళ్ళకి పే చేయాల్సింది ఉంటుంది అన్నమాట. అండ్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే అడిషనల్ క్రైటీరియాలో మెన్షన్ చేశారు. ఒకసారి అప్లై చేసే ముందు మీరు కూడా చదవండి. 3 ఇయర్స్ ఎడ్యుకేషన్ గ్యాప్ అలౌ చేస్తున్నారు 10th గ్రాడ్యుయేషన్ వరకు, బట్ గ్రాడ్యుయేషన్లో మాత్రం ఎటువంటి గ్యాప్స్ అయితే అలౌ చేయట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఇది వరకు మీరు విప్రో సెలెక్షన్ ప్రాసెస్లో ఆల్రెడీ పార్టిసిపేట్ చేస్తుంటే 3 మంత్స్ వరకు మీకు ఎలిజిబుల్ అయితే కాదన్నమాట. ఇంకా మనం ఈ ప్రోగ్రామ్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఫస్ట్ స్టెప్లో మనకి ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్లో ఏమేమి సెక్షన్స్ ఉంటాయి అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ ఆన్లైన్ టెస్ట్లో మనం క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ ప్రెజెంటేషన్ రౌండ్ అండ్ హెచ్ఆర్ రౌండ్ అనేది ఉంటుంది. నిజంగా చెప్పాలి అంటే చాలా మంచి ఆపర్చునిటీ గైస్. ఇంకా ఎవరైతే ఎలిజిబుల్ అనుకుంటున్నారో ఈ ప్రోగ్రామ్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు, ఇక్కడ నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయితే చేసేసి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసేసేయండి. సో ఇంకా మన సెకండ్ ఆపర్చునిటీ వచ్చేసి విప్రో సిమ్ ప్రోగ్రామ్ నేమ్తో ఈ రిక్వైర్మెంట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో సిమ్ అంటే స్కూల్ ఫర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అన్నమాట. సో మనకి ఇది ఎస్పెషల్లీ డిప్లొమా హోల్డర్స్ వాళ్ళకండి. సో ఎవరైతే డిప్లొమా హోల్డర్స్ ఉన్నారో సో వాళ్ళకి విప్రో వాళ్ళు బీటెక్ స్టడీస్ని స్పాన్సర్ చేస్తున్నారు. సో ఎటువంటి మనీ మనం అయితే పే చేయాల్సిన అవసరం లేదు, అంతా విప్రో వాళ్ళే చూసుకుంటారు అన్నమాట. ప్యారలల్గా మనకి ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కూడా విప్రో కంపెనీలోనే వీళ్ళు జాబ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చెప్పాలి అంటే నిజంగా వండర్ఫుల్ ఆపర్చునిటీ గైస్. మనం హయ్యర్ స్టడీస్ చేసుకుంటూ విప్రోలో జాబ్ చేసే అవకాశం అన్నమాట. సో ఏదైతే మనం బీటెక్ చేస్తున్నామో అది కూడా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ నుండి వీళ్ళు స్పాన్సరింగ్ అనేది చేస్తున్నారు. ఇంకా ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ వచ్చేసి డిప్లొమా వాళ్ళు, స్పెసిఫిక్ స్ట్రీమ్స్ కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్. మనమైతే డిప్లొమాలో 60% అబోవ్ అయితే వచ్చి ఉండాలి.
ఇంకా పాస్అవుట్ బ్యాచెస్ వచ్చేసరికి 2020, 2021 and 2022 వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. అండ్ 10th 12th లో అయితే 50% ఆర్ అబోవ్ అయితే వచ్చుంటే సరిపోతుంది అన్నమాట. సో ఈ కోర్స్ వచ్చేసి మనకి 4 ఇయర్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. 4 ఇయర్స్ ఎవ్రీ మంత్ మనకి స్టైపెండ్ రూపంలో మనీ అనేది ప్రొవైడ్ చేస్తారు. మనకి సర్వీస్ అగ్రిమెంట్ కూడా వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, 48 మంత్స్, అంటే 4 ఇయర్స్ అయితే మనం సర్వీస్ అగ్రిమెంట్ చేయాల్సింది ఉంటుంది. ఒకవేళ ఈ సర్వీస్ అగ్రిమెంట్ బ్రేక్ చేస్తే కనుక 75,000 వాళ్ళకి పే చేయాలన్నమాట. సో ఇక్కడ కూడా 3 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్యాప్ ఫ్రమ్ 10th to graduation వరకు అలౌ చేస్తున్నారు. అండ్ గ్రాడ్యుయేషన్లో మాత్రం ఎటువంటి గ్యాప్స్ అలౌ చేయట్లేదు. అండ్ యాజ్ యూజువల్గా ఇది వరకు మీరు విప్రో సెలెక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తే 3 మంత్స్ వరకు మళ్ళీ అప్లై చేయడానికి అయితే కుదరదు అన్నమాట. ఇంకా ఎవాల్యుయేషన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ స్టెప్లో మనకి ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది, అండ్ సెకండ్ రౌండ్లో మనకి బిజినెస్ రౌండ్ అనేది ఉంటుంది అన్నమాట. సో దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి అయితే అప్లై చేసేసుకోండి. సో ఇంకా థర్డ్ ఆపర్చునిటీ వచ్చేసరికి విప్రో అకాడమీ ఫర్ డిజిటల్ కన్సల్టింగ్ ప్రోగ్రామ్ నేమ్తో మనకి రిక్వైర్మెంట్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. సో ఇది కూడా ఏంటి అంటే మనకి హయ్యర్ స్టడీస్ స్పాన్సర్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం మనకి ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీని కూడా మనకి విప్రో కంపెనీలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఎస్పెషల్లీ వచ్చేసి బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ వాళ్ళకి మాత్రమే డిజైన్ చేయబడింది అన్నమాట. ఇంకా మనకి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ నుండి MBA స్టడీస్ని అయితే విప్రో వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. సో మనకి ఈ స్టడీస్ అయిన తర్వాత మనకి ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ జాబ్ లొకేషన్ కూడా మనకి చెన్నైలో ఉంటుంది. అండ్ ఇది 3 ఇయర్స్ కోర్స్ అండి. సో ఈ 3 ఇయర్స్లోనే మనకి స్టైపెండ్ ఎంత వస్తుంది అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇంకా ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, 50% అయితే వచ్చి ఉండాలి. అండ్ పాస్అవుట్ బ్యాచెస్ వచ్చేసరికి 2020, 2021 and 2022, 10th లోని 12th లోని 50% ఆర్ అబోవ్ అయితే వచ్చి ఉండాలి. అండ్ ఓన్లీ ఫుల్ టైమ్ కోర్సెస్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, పార్ట్ టైం కానీ కరస్పాండెన్స్ కానీ డిస్టెన్స్ వాళ్ళు కానీ ఎలిజిబుల్ కాదు. అండ్ 1 బ్యాక్లాగ్ వరకు అలౌ అయితే చేస్తున్నారు, అంతకంటే ఎక్కువ అయితే వీళ్ళు అలౌ చేయట్లేదు. అండ్ దీనికి కూడా మనకి సర్వీస్ అగ్రిమెంట్ అయితే ఉంది, 36 మంత్స్ అని మెన్షన్ చేశారు, అంటే 3 ఇయర్స్. ఒకవేళ మనం ఆ బాండ్ కనుక బ్రేక్ చేస్తే 1,40,000 అనేది పే చేయాల్సింది ఉంటుంది. ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ గ్యాప్ 3 ఇయర్స్, 10th నుండి గ్రాడ్యుయేషన్ వరకు అలౌ చేస్తున్నారు, బట్ గ్రాడ్యుయేషన్లో మాత్రం ఎటువంటి గ్యాప్స్ అయితే ఉండకూడదు. సో యాజ్ యూజువల్గా ఇది వరకు మీరు విప్రో సెలక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తే మనకి 3 మంత్స్ వరకు ఎలిజిబుల్ కాదు, అప్లై చేసుకోలేమన్నమాట. ఇంకా ఫస్ట్ రౌండ్లో మనకి ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది, సెకండ్ రౌండ్లో మనకి బిజినెస్ డిస్కషన్ రౌండ్ అనేది ఉంటుంది. సో గైస్ ఈ 3 ఆపర్చునిటీస్ మనకి నిజంగా చెప్పాలి అంటే వండర్ఫుల్ ఆపర్చునిటీస్. ఎందుకు అంటే హయ్యర్ స్టడీస్ వాళ్ళే స్పాన్సర్ చేస్తున్నారు, మనం ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ప్యారలల్గా మనకి విప్రోలో ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఈ 3 ఆపర్చునిటీస్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది సూపర్ సెట్లో మనకి రిక్వైర్మెంట్స్ అనేది పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి మీకు సూపర్ సెట్లో అయితే అకౌంట్ అయితే ఉండాలి. మీరు కనుక ఫస్ట్ టైం యూజర్స్ అయితే మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి రిజిస్టర్ అయితే చేసుకోండి. సో మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. సో అవి ఫిల్ చేసి ఈ ప్రోగ్రామ్కి అనేది అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు ఆల్రెడీ సూపర్ సెట్లో అకౌంట్ ఉంటే సింపుల్గా లాగిన్ అయ్యి ఏదైతే ప్రోగ్రామ్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో దానికైతే అప్లై చేసేసేయండి. సో ఈ 3 ఆపర్చునిటీస్కి లాస్ట్ డేట్ వచ్చేసి 30th ఏప్రిల్ వరకు మనకి టైం అయితే ఉంది. సో ఇంకా అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన క్వైరీస్ కానీ డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. సో మరికన్ని మంచి జెన్యున్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.